వెల్కమ్ టు కేవీపి డెవోషనల్. మనము ముందు వీడియోలో శ్రీ వెంకటేశ్వర అవతార ఘట్టం మరియు కుమ్మరి భీము కథ అనే వెంకటేశ్వర వ్రత కథలని విన్నాము. ఈ కథ ఇప్పుడు శనైశ్వర శ్రీ వెంకటేశ్వర సంవాదం మరియు దేవదత్త దంపతుల శనివార వ్రత కథ విందాం. శనైశ్వర శ్రీ వెంకటేశ సంవాదం. ఒకసారి శనైశ్వరునికి మానవులెవరూ తనని భక్తితో సేవించడం లేదని, భయంతో మాత్రమే పూజిస్తున్నారని విచారం కలిగింది. అప్పుడు వెంకటేశునికి తపస్సు చేయగా ఆయన సాక్షాత్కరించారు. స్వామి, నా పేరు వింటే ప్రజలు భయపడుతున్నారు. ఆ భయం పోవడానికి ఇంక నుంచి నాకు ప్రీతి అయిన శనివారం నాడు నన్ను ధ్యానించి ఆరాధించి ఆ పైన నిన్ను పూజించిన వారికి సర్వదేవతలను పూజించిన ఫలం ఆ ఒక్కరోజులోనే రావాలి అని కోరాడు. అందుకు స్వామి చిరునవ్వు నవ్వి, నీ కోరిక సమంజసంగానే ఉంది. అసలు నీకు నాకు భేదమేముంది? 6 వారాలు దాటాక 7వ వారం అంటే ఇష్టపడతావు. నేను 6 కొండలు దాటాక 7వ కొండ మీద ఉంటాను. నువ్వు నీలవర్ణుడివి, నేను ఆవర్ణుడనే. నువ్వు సప్తమ గ్రహానివి, నేను సప్తగిరీషుడినే. సామాన్య మానవులకు ఈ విశేష విషయాలు తెలియక నువ్వంటే భయపడుతున్నారు. నిన్ను నన్ను వేరుగా చూస్తున్నారు. నువ్వు కోరిన వరాన్ని అనుగ్రహిస్తున్నాను. ఏ భక్తులు 7 శనివారాల పాటు నిన్ను ముందు పూజించి ఆ తరువాత నన్ను పూజిస్తూ సప్త శనివార వ్రతం మహావ్రతంగా ఆచరిస్తారో వారు సమస్త శనిదోషాల నుంచి వారు విముక్తులై సౌఖ్యాన్ని పొందుతారు. ఆయురారోగ్యైశ్వర్యాది సకల శ్రేయస్సులను పొందుతారు. ఇందులో సంశయమేమీ లేదు అని వరమిచ్చాడు. శౌనకాది మహామునులంతా సూతుడు చెప్పింది విని చాలా ఆనందించి ఈ సప్త శనివార వ్రతం ఆచరించి శ్రీనివాసుని అనుగ్రహం పొందిన వారెవరైనా ఉంటే వారి కథను వినిపించుమని అతనిని అడిగారు. సూతుడు చెప్పడం ఆరంభించాడు. దేవదత్త దంపతుల శనివార వ్రతకథ. పూర్వకాలం కాంచీపురంలో దేవదత్తుడనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు వేద వేదాంగ పారంగతుడు. అతని భార్య మాలిని. వారిద్దరూ అతీతుల్ని అభాగ్యతుల్ని ఆదరిస్తూ గృహస్థ ధర్మాన్ని పాటిస్తూ ఉండేవారు. వారికి శ్రీ వెంకటేశ్వర స్వామి ఇలవేలుపు. ఒకనాడు వారింటికి కాశీయాత్ర చేసి వచ్చిన ఒక బ్రాహ్మణోత్తముడు వచ్చాడు. ఆ దేవదత్త దంపతులు ఆయనను సాక్షాత్తు వెంకటేశ్వర స్వామిగా భావించి అతిథి మర్యాదలు చేశారు. భోజనానంతరం ఆ బ్రాహ్మణుడు వారి జాతకాలు పరిశీలించి చూసి జాతకం ప్రకారం దేవదత్తునికి శనిదోషం వల్ల అపమృత్యువు కలిగే సూచనలు కనబడుతున్నాయని, ఆ అపమృత్యువు దోష పరిహారం కోసం సప్త శనివార వ్రతం చేసి అటు శనైశ్వరుణ్ణి ఇటు శ్రీ వెంకటేశ్వర స్వామిని భక్తిగా ఆరాధించవలసింది అని చెప్పాడు. అమ్మా, నీవు శ్రద్ధ వహించి నీ భర్తను కూడా సప్త శనివార వ్రతం చేయడానికి ప్రోత్సహించి నీ సౌభాగ్యాన్ని నిలుపుకోవాలి సుమా అని హెచ్చరించాడు. సప్త శనివార వ్రత విధానాన్ని బోధించాడు. దేవదత్తుడు ఆ శనివారం బ్రహ్మముహూర్తాన లేచి స్నాన ధ్యానాదులు నిర్వర్తించి ఆ ఇంటిలో ఈశాన్యం భాగాన పూజపీఠం పెట్టి మండపం వేసి వెంకటేశ్వర స్వామి చిత్రపటం పెట్టి నైవేద్యానికి కొబ్బరికాయలు, అరటిపళ్ళు, నల్లద్రాక్షలు, 7 చిమ్మిలి ఉండలు సిద్ధం చేసుకొని ఉదయం పూజ చేసి ఒక బ్రాహ్మణుని పిలిచి ఆయనకు భోజనం పెట్టి ఆ పైన వారు భుజించి మొదటి రోజు వ్రతం యథావిధిగా నిర్వర్తించారు. ఆ విధంగా వరుసగా వారు 7 శనివారాల పాటు వ్రతాన్ని భక్తితో శ్రద్ధతో కొనసాగించారు. 7వ శనివారం వ్రత పరిసమాప్తి చేసి భోజనం చేసి కొంతసేపు శ్రీ వెంకటేశ్వర స్వామి మహిమలు స్మరించుకుంటూ నిద్రించారు. ఆ దంపతులకు భక్తి శ్రద్ధలు పూజ విశేషాలకు ప్రసన్నుడై శ్రీ వెంకటేశ్వర స్వామి మాలినీదేవికి స్వప్నంలో సాక్షాత్కరించి ఓ పరమసాధ్వి,
మీ దంపతులిద్దరూ శ్రద్ధాభక్తులతో చేసిన సప్త శనివార వ్రతానికి నాకు చాలా సంతృప్తి కలిగింది. ఆ వ్రతం ప్రభావం వల్ల నీ భర్తకు శనైశ్చరేశ్వర దోషం, అపమృత్యు భయం కూడా తొలగిపోయాయి. అతనికి రాబోయే జన్మలో ఆయుర్దాయాన్ని ఈ జన్మలోనికి తీసుకువచ్చి ఇతన్ని పూర్ణాయుర్దాయం కలవాన్ని చేశాను. మీరిద్దరూ సుఖసంతోషాలతో ఆనందంగా నూరేళ్లు జీవించి ధర్మార్థ కామ మోక్షాలనే నాలుగు పురుషార్థాలు సాధించుకుంటూ మీ మానవ జన్మను సార్థకం చేసుకోండి అని దీవించి అదృశ్యమైనాడు. వెంటనే ఆమె లేచి భర్తను లేపి తన స్వప్న వృత్తాంతాన్ని వినిపించింది. ఆయన కూడా సంతోషించి భార్యను అభినందించాడు. ఒక శుభముహూర్తాన ఆ దంపతులిద్దరూ శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనార్థమై తిరుపతి కొండకు వెళ్ళి మొక్కులు తీర్చుకొని ఆ స్వామిని మనసారా స్తుతించి ప్రసాదం స్వీకరించి తిరిగి వచ్చారు. ఇంటికి వచ్చాక బ్రాహ్మణులను పిలిచి అన్న సంతర్పణ చేసి బ్రాహ్మణ ఆశీర్వాదాలను పొందారు. జీవితాంతం వరకు యథాశక్తిగా శ్రీ వెంకటేశ్వర స్వామి సేవ చేస్తూ చివరికి శ్రీ స్వామివారి సాన్నిధ్యాన్ని పొందారు. కలౌ శ్రీ వెంకట నాయక అని పెద్దల సూక్తి. కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామిని మించిన ఆరాధ్య దైవం లేడు. ఈ సప్త శనివార వ్రతంలో ఆయనని ఆరాధించిన వారికి శనిదోషాలు తొలగి శ్రీ స్వామివారి అనుగ్రహం లభిస్తుందని సూతుడు శౌనకాదిమునులకు వివరించాడు. శ్రీ స్వామివారికి మిక్కిలి ఇష్టమైన ఈ శనివార వ్రతము చేసిన వారికి ఉన్న కష్టాలు తీరును, గ్రహబాధలు పోవును, సంపదలు భోగములు కలుగును, వారికి వారి కుటుంబమునకు సర్వశుభములు కలుగును. శనివార వ్రతమును ఆచరించిన వారికి అసాధ్యమే లేదు. ఈ కలియుగమున శనివార వ్రతము మానవునకు కల్పవృక్షము వంటిది. శనివార వ్రతము చేసి స్వామివారిని అర్చించి స్తుతించి ఈ కథను చదువుకున్న వారు ధన్యులు, విన్నవారు ధన్యులు. కావున మనకు అందరము యథాశక్తిగా శనివార వ్రతమును ఆచరించి శ్రీ వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహమును పొందెదముగాక. లోక సమస్త సుఖినో భవంతు. సప్త శనివార వ్రతం చేసిన వారు మొదటి వీడియోలో రెండు కథలు, ఈ రెండు కథలను తప్పకుండా వినాలి. ఈ సప్త శనివార వ్రత కథలు విన్నవారికి, చదివిన వారికి సకల సౌభాగ్యాలు, అష్టైశ్వర్యాలు కలగాలని, శ్రీ వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కేవీపీ డెవోషనల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.